సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ వద్ద గత కొన్ని సంవత్సరాల నుండి ప్రధాన రహదారిపై ఉన్న వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దాన్ని గుర్తించి నూతన వంతెనను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గాంధీనగర్ గ్రామం బ్రిడ్జి ఇది గత కోసినగాంధీ డబుల్ రోడ్ అయిన దగ్గర నుండి ఇది గుంతలవాడి వారు కూడిపీరు ఒకసారి R&B అధికారులు డాంబర్ కోసిన వల్ల అయినా లేచేస్తుంది. అది ఎక్కువగా ఉన్నది. మళ్ళా దాని దానిలో లోపల ఉన్న చువ్వలు బయటికి ఇనుపై అనేది తేలి ఇవరకు 2-3 యాక్సిడెంట్ కూడా అయినాయి. ఇక్కడ దీన్ని పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయింది. దీని గురించి మా ఆటో అయినా పెద్ద వెహికల్స్ అయినా వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఏదైనా వెహికల్ వచ్చినా కూడా ఆటోకు ఒకటే పాస్ అవుతుంది, మళ్ళీ ఒకటి పాస్ కావాలంటే ఇబ్బందికరంగా ఉన్నది. దీన్ని డబ్బులు చేస్తారా, దీన్ని ఏ విధంగా కూలవటి మళ్ళా రిపేర్ చేసి 4-లైన్గా చేస్తారా, ఎట్లా చేస్తారా అనేది అధికార ప్రమాదకరంగా కూలిపోయే అవకాశం ఉన్నాయి. వర్షాకాలంగా పోయిన వర్షాకాలాన్ని కూలిపోతుంది అనుకున్నాం, కానీ ఈ వర్షాకాలాన్ని కూలిపోయే అవకాశాలు బాగా ఉన్నాయి. దీనిలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీన్ని తొలగించి శిథిల వ్యవస్థలో ఉన్నది కాబట్టి దీన్ని తీసేసి వేరేదిగా చేపట్టాలని ఆటో డ్రైవర్స్ అయినా అందరూ వెహికల్స్ కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ తోటపల్లి గ్రామ పంచాయతీల మధ్యలో ఉన్న బ్రిడ్జి ఏదైతే ఉందో అదే 12 ఫీట్ల బ్రిడ్జి. వెడల్పు తక్కువ ఉంది. అది ఎప్పుడో కట్టిన బ్రిడ్జి. ఈ మధ్యనే అది బ్రిడ్జి ఖరాబ్ అయిపోయి ఊసలు తేలినాయి, ఇనుప ఊసలు తేలినాయి, దాంట్లో గుంతలు పడ్డాయి. ఆ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. అట్టి బ్రిడ్జిపై హుస్నాబాద్ నుండి అంటే సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ ఇటు నుంచి వచ్చే వెహికల్స్ జనగాము హైదరాబాద్ ఇక్కడికి వెళ్ళి వెళ్ళే వెహికల్స్ అన్నీ ఇదే బ్రిడ్జి మీదకి వెళ్ళి వెళ్ళాలి. పదే పదే మన ఎమ్మెల్యే గారు అక్కన్పేట మండలంలో ఉన్న గ్రామాలు 18-32 గ్రామ పంచాయతీలు 25 ఉన్నాయి, వాటి కోసం వెళ్ళాలన్న అదే బ్రిడ్జి మీదకి వెళ్ళి వెళ్ళాలి. ఆ బ్రిడ్జి అలానే ఉంటే కూలే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదాలు జరగక ముందే అట్టి బ్రిడ్జిని నిర్మించి దాన్ని డబుల్ బ్రిడ్జిగా మార్చాలి అని కోరుకుంటూ అలాగే అలాంటి బ్రిడ్జిపై ఎలాంటి ప్రమాదం జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాను.